అంది. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి జాకీర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ వారితో రెండు విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. ఈ దీక్షకు వచ్చేసినటువంటి నా అన్నలు పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు. గత నెల నుండి మన ప్రజా సంఘాల తరపు నుండి ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనేసి మన ఉద్దేశంతో ఈరోజు చాలా సభలు పెట్టుకున్నాము, స్థాన సమావేశాలు పెట్టుకున్నాము. లాస్ట్కి ఈరోజు దీక్ష కానీ చేయడం జరుగుతుంది. కానీ మనకి ఈ రెండు ప్రభుత్వాలు ఎక్కడ కానీ కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రధాన పార్టీలు మా వాళ్ళకి మైనార్టీలకు కేవలం వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా మా మైనార్టీలు వాటా ఏముందో ఖచ్చితంగా కేటాయించాలనేసి ఈ దీక్ష ద్వారా కోరుకుంటూ, కేవలం మనకి మా ఓటు బ్యాంక్ కేవలం మీరు వాడుకుంటున్నారు తప్ప కేవలం 10% వాళ్ళే ఈరోజు పాలిస్తున్నారు. మా అనంతపురం నగరంలో ఈరోజు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు కానీ మనకి రాజ్యాధికారం లేకుండా ఈరోజు అనగదొక్కున్నారు. కాబట్టి మనము ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఓట్లు మావి సీట్లు మీగా ఇక నుండి మీ ఆటలు కొనసాగివ్వము. ఖచ్చితంగా ఈ నగరంలో అనంతపురం అర్బన్లో స్పెషల్గా మనకి సీటు కేటాయించాలనేసి ఖచ్చితంగా ఈరోజు మేము భారీ మెజార్టీ అని గెలిపించుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నా పేరు జాకీర్, టిప్పు సుల్తాన్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. చూశారు కదండి, ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ఓట్లు మావి సీట్లు మీవే అని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా అర్బన్ ఎమ్మెల్యే స్థానాన్ని ముస్లిం కేటాయించాలి మైనార్టీలకని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అది.